హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. వివాహం, దాంపత్యం, వైవాహిక జీవితం, సంతానం, వ్యాపారం, ఉద్యోగం వంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మన హిందూ ధర్మంలో ఉన్నారు శ్రీ బిల్వ మంగళమఠ ఆస్థాన సిద్ధాంతులు బ్రహ్మశ్రీ నందిమట్ల గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ 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 జగద్గురు పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వాముల వారికి, విదుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి పీఠాధిపతులు విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాణగాపూర్ క్షేత్రంలో గురుగారి ఆధ్వర్యంలో మేషం, వృషభం, సింహ, కన్యా, వృచ్చికం, ధనస్సు, మకరం, మీనరాశులలో జన్మించిన వారి కోసం శనిదోష నివారణకై, వ్యాపార అభివృద్ధి కోసం మరియు సంతాన ప్రాప్తి కోసం, విద్యాభివృద్ధికి, అనారోగ్య సమస్యలకు వివిధ రకాల హోమాలు, పూజలు నిర్వహించబడను. మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 23. సమయం అండి? ఓకే, ఎక్కడ జన్మించారు మీరు? ఏ జిల్లా అండి? ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. ఆయన ఆయుష్మాన్ భవ శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామండి? మీ వ్యాపార పరిస్థితికి సంబంధించినటువంటిది జాతకరీత్యా. ప్రస్తుతం ఈ 2012 నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారండి మీరు? ఎందుకనంటే ఆ సమయం నుంచి అభివృద్ధి అంటూ ఏదీ ఉండదు. అంటే పాలు, పాల సంబంధము లేదా నవగ్రహ ధాన్యాలకు సంబంధించినటువంటి బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? హలో హలో, మీరు పాలు, ఇతర పదార్థాలకు సంబంధించినటువంటిది లేదా రైస్ బిజినెస్ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, నవగ్రహ ధాన్యాలకు సంబంధించిన బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? హలో, వినిపిస్తుందా అండి మీకు? ఏమంటారు, అర్థం కావట్లేదండి. కారం మిల్లు, అదే నవగ్రహ దాని అంటే పంటకు సంబంధించినటువంటిది అయినా కానీ మీరు చేస్తున్నారు జాతకరీత్యా. కాబట్టి ప్రధానంగా మంచి రోజులు అనేటువంటివి భవిష్యత్తులో ఉన్నాయండి. ఎందుకనంటే చంద్రమహాదశ, ఆ చంద్రమహాదశ ప్రారంభమవుతుంది. చంద్రుడు నీచ స్థితి పొందినప్పటికీ కూడా లగ్నాధిపతి చేత వీక్షించబడడం ప్రధానంగా యోగం అని చెప్పవచ్చు. ఎందుకు మీకు 2012 నుంచి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయనంటే, జన్మ లగ్నానికి అష్టమాధిపతి పాపి అయినటువంటి రవి నీచ స్థితి పొంది ఉండి వృత్తి స్థానంలో స్థితి పొంది ఉండడం, మరియు వృత్తి స్థానాధిపతి నీచ స్థితి పొందినటువంటి రవితో కలిసి అష్టంగత దోషం చెంది ఉండడం, ప్రధానంగా షష్టమాధిపతి దశమంలో ఉండడం, ఈ కారణాల చేత అప్పుల పాలవడం కూడా జరిగిందా అండి? ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే రాజదండన అని అంటారు. అంటే ఈ యొక్క నవగ్రహాల్లో రాజరికాన్ని సూచించేది రవి, అటువంటి రవి బలం లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి ప్రధానంగా. కాకపోతే అతి ఆత్మవిశ్వాసంతో ఈ స్థితిని కొని తెచ్చుకున్నారు. ఇది వాస్తవమేనా మీ జాతకరీత్యా? అంటే విశ్వాసం ఉండడం, ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే, కానీ అతి ఆత్మవిశ్వాసం వలన ఎవరికో మేలు చేయబోయి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది 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 జరిగిందేనా ఇది? కాబట్టి మనకు కాని ధర్మాన్ని మనం పాటించకూడదు, మనకు కాని సహాయాన్ని మనం చేయకూడదు. మనకు అవసరమైతేనే మనం మనం చేయగలిగితేనే మనం సహాయం చేయాలి తప్ప ఇటువంటి స్థితి చేయకూడదు. ఎందుకంటే జాతకంలో ఇవన్నీ కనబడుతున్నాయి మీ జాతకరీత్యా. కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి జాతకరీత్యా యోగవంతమైనటువంటి జీవితం. కావున మీరేం చేయాలనంటే, ప్రతి గురు శనివారాలు మరియు సోమవారం రోజున శివాలయంలో అర్చన జరిపించండి.
అలాగే ప్రతిరోజు దత్తకవచం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. ప్రధానముగా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అనే నామాన్ని జపిస్తూ 41 ప్రదక్షిణలు ఈ విధంగా 3 నెలల పాటు చేయండి. తప్పనిసరిగా మీకున్నటువంటి స్థితిగతులన్నీ నివారణ అవుతాయి. ఈ 41 రోజుల పాటు ఈ 41 ప్రదక్షిణలు 3 నెలల పాటు చేస్తారు కదా నారాయణాయ నమః అనుకుంటూ, ఆఖరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత 7 మారేడు దళాలు తేనెలో ఉంచి రావి చెట్టు మొదట్లో వేయండి. తప్పనిసరిగా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడాను ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కావున చెప్పిన పరిహారాలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి దశ రాబోతుంది భవిష్యత్తులో, మార్చిలో నుంచి ప్రారంభమవుతుంది, అంతా శుభం జరుగుతుంది, శుభం భూయాత్. గురుగారు, మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాన్గపు క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో మేషం, వృషభం, సింహ, కన్యా, వృచికం, ధనస్సు, మకరం, మీనరాశులలో జన్మించిన వారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? జాతకరీత్యా వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి గాన్గాపుర క్షేత్రం, దత్తక్షేత్రం, ఈ గాన్గాపుర క్షేత్రంలో జాతకరీత్యా వివిధ సమస్యలతో ఎదుర్కొన్నటువంటి వారికి వివిధ రకాల పూజలు, హోమాలు. ముందుగా గణపతి పూజ. గణపతి పూజలో భాగంగా సంకల్పం. ఎవరెవరైతే తమ గోత్రనామాదులు నమోదు చేసుకుంటారో వారి యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి అందరివి, ఎవరివి కూడాను వదిలిపెట్టకుండా అందరు నమోదు చేసుకున్న వాళ్ళందరి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి ఏ దేవతల యొక్క హోమాదులు చేస్తున్నామని చెప్పామో ఆ దేవతల యొక్క కార్యక్రమం జరపబడుతుంది. కావున చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ ఆవాహన తదనంతరం హోమ కార్యక్రమాలు. చక్కగా చెప్పినటువంటి విధంగా గణపతి హోమము, మృత్యుంజయం, రుద్రం, సుదర్శనం, సుబ్రహ్మణ్యం, అలాగే సంతాన గోపాల హోమము, లక్ష్మీ హోమము, సరస్వతి హోమములు సశాస్త్రీయంగా జరపడం జరుగుతాయి. తదనంతరం పూర్ణాహుతి. పూర్ణాహుతి తదనంతరం ఎవరైతే నమోదు చేసుకుంటే వారికి అందరికీ కూడాను ప్రసాద వితరణ. ఇవన్నీ కూడాను సశాస్త్రీయంగా జరపబడతాయి. కావున వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నటువంటి సమస్య, స్వయంగా పాల్గొంటే ఫలితం ఉంటుందేమో, ఎక్కడో చాలా దూరంలో ఉంది కదా, కర్ణాటక క్షేత్రంలో, రాష్ట్రంలో ఉంది కాబట్టి రాలేకపోతున్నాం అని బాధని వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. భగవంతుని యొక్క దృష్టిలో ఈ స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులం అవుతాం కాబట్టి ధర్మరక్షణ చేసిన వాడికి శిష్టరక్షణ భగవంతుడు చేస్తాడు. కాబట్టి మనవంతు కర్తవ్యంగా ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని పాటించడం, భగవంతుని ఫలితాన్ని భగవంతుని వదిలేయడం, ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఇది గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే చెప్పినటువంటి మాట. ఇంతకంటే ప్రామాణికం ఏముంటుంది మనకు? కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ సంశయాలని వదిలి స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం. ఎందుకంటే మీ తరపున చేస్తున్నటువంటిది, ఒక రాజు 4 ప్రదేశాలలో ప్రజల క్షేమం కోరి చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు ఒకే సమయంలో మనిషి కాబట్టి ఒకే చోట పాల్గొంటాడు. మిగతా 3 ప్రదేశాల్లో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి తన తరపున బ్రాహ్మణులు చేయవలసిందిగా వారికి అనుజ్ఞ ఇచ్చి పంపిస్తాడు. ఇది శాస్త్రం సమ్మతించేది, ధర్మము కూడా సమ్మతించేటువంటిది. కాబట్టి శాస్త్రబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి చేసే పని ఎప్పుడు కూడా అపజయము కాదు. కాబట్టి విశ్వాసంతో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఎవరైనా కానీ ఈ ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి స్వయంగా పాల్గొన్న, గోత్రనామాలు నమోదు చేసుకున్న ఒకే ఫలితం ఉంటుంది. కాబట్టి మేష, వృషభ, సింహ, కన్యా, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఈ క్షేత్రంలో చేసుకోవడం ద్వారా కలుగుతాయి. కాబట్టి ఆలస్యం అమృతం విషయం. ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th January 1993. ఓకే, ఇక్కడ పుట్టారండి? సరే, సమయం అండి. మార్నింగ్ 6:30కి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. గురుగారితో మాట్లాడు. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందామమ్మా? మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి అంటే మ్యారేజ్ గురించి అంటే ఏం తెలుసుకుందామనమ్మా? అంటే చూస్తున్నాం కానీ సెట్ అవ్వట్లేదు అన్నమాట. జాతకాన్ని ఇంతకుముందు చూపించారమ్మా? చూపించినాను, కాలసర్ప దోషం ఉందని చెప్పారు. ఇంకా ఇంకేం చెప్పారమ్మా?
పూజ చేయమన్నారు, చేస్తున్నాను, అయిపోయింది. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నాను. కాలసర్పదోషం అనేటువంటిది లేదమ్మా మీ జాతకరీత్యా. కాలసర్పదోషానికి చాలాసార్లు చెప్తున్నాను, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. కాలసర్పదోషము అనేటువంటిది కేవలం రాహుకేతుల మధ్య గ్రహాలు పడితేనే కాలసర్పదోషంగా. మీకు రాహుకేతుల మధ్య ఒకవైపు రవి, బుధ, శని, శుక్రులు, ఒకవైపు కుజ, చంద్రుడు, గురుడు ఉన్నారు. ఇంకా ఇంతకన్నా కాలసర్పదోషం ఏ విధంగా ఏర్పడుతుంది? ఒకవైపు ఇటువైపు అటువైపు రెండు దిక్కులా గ్రహాలు ఉన్నప్పుడు అది కాలసర్పదోషం కాదు. ఎవరైతే చెప్పారో అది మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నట్టు, అంటే మిమ్మల్ని లేని దానికి ఉందని చెప్పి మోసం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఇది చాలామందికి జీవితాలలో ఎదురయ్యేటువంటిది. కాబట్టి ఎక్కడ మనము ఇప్పుడు శరీరానికి అనారోగ్యం వస్తే ఎక్కడ చూపించాలో అక్కడే మనం డాక్టర్ దగ్గర చూపిస్తాం, కానీ ఎక్కడ పడితే అక్కడ చూపించుకోం కదా. నర్సు సహాయం తీసుకోండి. నర్సు అనేటువంటిది హాస్పిటల్లో వర్క్ చేసేటువంటి వారు, మేల్ ఆర్ ఫీమేల్. కాబట్టి డాక్టర్గా చూపించలేం కదా మనం, డాక్టర్ చూపించినట్టుగా. అట్లాగే మన జాతకాన్ని శుద్ధమైనటువంటి, వాక్శుద్ధి కలిగినటువంటి జ్యోతిష్యుల దగ్గర చూపించుకోవాలి. ఇది కాకపోతే ఇటువంటి భయాందోళనలు, ఏది ఉందో లేదో తెలియనటువంటిది, పాపం మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఉంది కాలసర్పదోషం అనగానే నమ్ముతారు. కాలసర్పదోషం అంటే భయపడాల్సింది కూడా లేదు. ఎందుకనంటే జ్యోతిష్యం అనేటువంటిది ఒక మనిషి యొక్క జీవితంలో వెలుగును నింపేదే తప్ప భయభ్రాంతులను గురి చేసేటువంటిది కాదు. వైజ్ఞానికంగా ఆలోచించండి, జ్యోతిష్యం ఆధారంగా జీవితంలో అభివృద్ధి బాటన ఏ విధంగా పొందాలి, జీవితంలో ఇబ్బందులను ఏ విధంగా తప్పించుకోవాలి, సమస్యల వల్ల నుంచి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి తప్పించి జాతకరీత్యా అనవసరమైనటువంటి భయభ్రాంతులకు గురి కాకూడదు. కాబట్టి లేని దానికి కాలసర్పదోష నివారణ పూజ జరిపించుకుంటే వచ్చే ఫలితం ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ ప్రధానముగా తప్పు ఎవరిలో ఉంటుంది అనంటే మనము సరైనటువంటి వ్యక్తులను ఎన్నుకోలేకపోవడమే మన తప్పు జాతకాన్ని చూపించుకోవాలనుకున్నప్పుడు. కాబట్టి నీతి, నిజాయితీ, వాక్శుద్ధి, దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము, చేస్తున్నటువంటి పని పట్ల యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు దగ్గర చూపించుకున్నప్పుడు వారి నోటి నుంచి వచ్చేటువంటిది అక్షరాల నిజమై తీరుతుంది. అటువంటి వారు ఎప్పుడూ కూడా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పరు, స్పష్టమైనటువంటి విధానంతో చెబుతారు. ఇంకొక లక్షణం, నికార్స్ అయినటువంటి నిజాయితీ పరుడైనటువంటి జ్యోతిష్యుడికి లక్షణం ఏంటంటే డబ్బుకి లొంగడు. అదొక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే భగవంతుడు తన దగ్గర ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఆశించేటువంటి దాని మీద ఆధారపడి ఉండడు. ఇది జ్యోతిష్యులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఈ లక్షణమే నిఖార్సైన వాళ్ళుగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పాపం ఇట్లాంటివి చాలా రోజుకి కనీసం 2 రోజులకు ఒక్కసారైనా కాలసర్పదోషం ఉందని చెప్పారండి అని చెప్పడం, లేని దానికి ఉందని చెప్పడం. కాబట్టి మీరు ఏవేవో ఊహించుకొని కాలసర్పదోషం అనగానే ఇప్పుడు ఒక భయాన్ని సృష్టించే వాతావరణమే అయింది తప్పించి, కాలసర్పదోషం ఉంటే నష్టమేముందండి? గ్రహాలు కనుక యోగ్య స్థితిలో ఉంటే యోగ్యత ఏ, చిరంజీవి సంపాదించుకోలేదా, పేరు ప్రతిష్టలు పొందలేదా, బిల్ గేట్స్ సంపాదించుకోలేదా, అనేకమైనటువంటి రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కాలేదా, దేశాన్ని ఒక ఏలిన వాళ్ళు కారా? ఈ కాలసర్పదోషానికి భయం పెట్టించడం. కాకపోతే మీ జాతకరీత్యా కుజదోషం ఉంది, కాబట్టి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం. ఇంకా వివాహానికి అనుకూలమైన సమయం ఉందమ్మా, ఇప్పుడు కనుక ప్రయత్నం చేయదలిస్తే అక్టోబర్ లోపల ప్రయత్నం చేయండి, వివాహం కుదరడానికి అవకాశం ఉంది. లేకపోతే గురుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు యోగ్యత ఉంటుంది. ప్రధానంగా మీ జాతకానికి చక్కటి ప్రభుత్వ ఉద్యోగ యోగ్యత కలిగినటువంటి జాతకం, అనవసరముగా అటువంటి స్థితిని వదులుకోకండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకునే పనిలో ఉండండి, ఎందుకంటే స్త్రీకి భవిష్యత్తు కావాలి ఈ కాలంలో. కాబట్టి అటువంటి స్త్రీకి చక్కగా గవర్నమెంట్ జాబ్ ఉంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి, ఆ లక్షణం ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగ యోగ్యత ఉంది, కాబట్టి మొదలు దాని మీద ప్రయత్నం చేయండి. 2019 అక్టోబర్ నుంచి 2020లో మీరు ఆగమన్నా కళ్యాణం ఆగదు. శుభం భూయాత్. మార్చి 2వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాణగాపు క్షేత్రంలో గురువుగారి ఆధ్వర్యంలో మేషం, వృషభం, సింహ, కన్య, వృచ్చికం, ధనస్సు, మకరం, మీనరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకి మరియు వ్యాపార అభివృద్ధి కోసం, సంతాన ప్రాప్తి కోసం, విద్యాభివృద్ధికి, అనారోగ్య సమస్యలకు వివిధ రకాల హోమాలు, పూజలు నిర్వహించబడ్డాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు, మరి మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా మీ ఆధ్వర్యంలో గాణగాపూర్ క్షేత్రంలో శనిదోషం ఏ రాశులకు ఉంది మరియు శనిదోష నివారణకు ఎటువంటి హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు? తప్పకుండా అమ్మ, శనిదోషము అనేటువంటిది
శని భగవాని యొక్క అనుగ్రహాన్ని పొందడం అని చెప్పవచ్చు, శని దోషము కంటే. ఎందుకంటే గత జన్మల్లో చేసినటువంటి పాపకర్మలని ఈ జన్మలలో కష్టాల రూపంలో ఆ కర్మదోషాన్ని తొలగిస్తున్నాడు, అంటే క్షయం చేస్తున్నాడు, అంటే మనల్ని క్లీన్ చేస్తున్నాడు, మన జీవితానికి ఒక రాజబాట వేస్తున్నాడు. అలు పెరగని అవిశ్రాంత సైనికుడు ఎవరయ్యా అంటే ఒక శని భగవానుడు మాత్రమే. నిష్పక్షపాతముగా పనిచేస్తుంటాడు, అంటే మిగతా గ్రహాలు పక్షపాత బుద్ధితోనే ఉండవు, కానీ శని అనుగ్రహాన్ని పొందితే సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి శని అనుగ్రహము వివిధ రాశుల వారు శని సంచారం చేస్తున్నప్పుడు వివిధ రాశుల వారు పొందాలి, అది విధి కూడా. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా తప్పించుకోలేదు శని యొక్క భగవాని యొక్క దృష్టి నుంచి. కావున ప్రస్తుతం శని ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు, మేషరాశి వారికి అదృష్ట స్థానము ధనుస్సు రాశి, కాబట్టి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అదృష్టము దగ్గర దాకా వచ్చి వెనక్కి విక్కిరిస్తుంటుంది. కాబట్టి ప్రతీది కూడా కంటికి యోగ్యత కనబడుతుంది, కానీ ఆ యోగ్యతను మనం అందిపుచ్చుకునే సమయానికి ఆ యోగ్యత మనకు దూరం అయిపోతుంది, తద్వారా ప్రతీది కూడాను ఎండమావిలాగా వయాసిస్తులాగా కనబడుతుంటుంది. కాబట్టి శని అనుగ్రహాన్ని మేషరాశి వారు పొందాలి. ఇక వృషభ రాశి వారికి అష్టమ శని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తమది అనుకున్నటువంటిది ఏదైనా ఒక వస్తువు కానీ, తమ సొంతము అనుకున్నటువంటి ఏదైనా కానీ, మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కానీ చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. అష్టమ శని ఆరోగ్యానికి ఇబ్బంది పెడతాడు, ప్రధానంగా తృతీయ దృష్టితో దశమ స్థానాన్ని, సప్తమ దృష్టితో జాతకరీత్యా ధనస్థానాన్ని వీక్షణ చేస్తాడు కాబట్టి, అంతేకాకుండా దశమ దృష్టితో పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తాడు కాబట్టి ధనపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, అంతేకాకుండా అనూహ్యమైనటువంటి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి, ధననష్టం జరుగుతుంది, ముఖ్యంగా ఆలోచించింది వ్యతిరేకంగా మారుతుంది. ఇక సింహరాశి వారికి ఐదవ స్థానంలో శని సంచారం, ఐదవ స్థానము పూర్వపుణ్య స్థానము, బుద్ధి స్థానము, కాబట్టి ఏదైతే ఆలోచన చేస్తామో దానికి వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే సింహరాశి వారికి తృతీయ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి భార్యాభర్తలు మరియు వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడేట అవకాశం, ధనస్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి ధనపరమైనటువంటిది, కంటి సంబంధమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కన్యారాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం. శని ఆరవ స్థానాన్ని దృష్టిస్తాడు కాబట్టి అందరితో శత్రుత్వ భావనలు పెరిగేటువంటి అవకాశం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే ప్రధానంగా అదృష్ట స్థానం మీద శని యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పలు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కన్యారాశి మీద కూడా శని దృష్టి ఉంటుంది కాబట్టి ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి, ఏది కూడాను ఒక పట్టణం ముందుకు కలదు, బద్ధకం పెరిగిపోతుంది, ఉత్సాహం ఉండదు. ఇక వృశ్చిక రాశి వారికి కుటుంబ శని అని అంటారు, అనగా శని రెండవ స్థానం, ఏలినాటి శనిలో వృశ్చిక రాశి వారికి కుటుంబ శని ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ధనపరమైనటువంటి నష్టం ఏర్పడేటువంటి అవకాశం, తృతీయ దృష్టితో చతుర్థ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి గృహంలో పలు మార్పులు చేర్పులు వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం, అలాగే అష్టమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి జాతకరీత్యా పలు రకాల అనారోగ్య సమస్యలు బయటపడేటువంటి అవకాశం, లాభస్థానం మీద ఉంటుంది కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార లావాదేవీలలో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం పొందలేకపోవడము, కంటికి వ్యాపారం ఎక్కువగా ఉంటుంది కానీ దాని తగ్గట్టుగా ఖర్చులు ఉండడం, తద్వారా అనేక నష్టాలు పొందడం అనేటువంటిది ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి జన్మ శని, ఇక జన్మంలోని శని జరుగుతున్నప్పుడు అంతా ఆలస్యం, ఇతరులతో విభేదాలు ఏర్పడతాయి, జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య ఇబ్బందులు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పలు నష్టాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక మకర రాశి వారికి వ్యయశని కాబట్టి ప్రతి పని కూడాను ఆలస్యం అవ్వడం, సరైనటువంటి శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందలేకపోవడం, కంటి నిద్ర సుఖం ఉండకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలు. అంతేకాకుండా ధనస్థానాన్ని వీక్షించడం వలన ధనపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం, షష్టమ స్థానం మీద ప్రభావం కాబట్టి పలు రకాల వ్యక్తుల యొక్క పరిచయాలు, తద్వారా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశి వారికి. అలాగే భాగ్యస్థానం మీద శని దృష్టి ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు, ఏ పని ముందుకు సాగదు, ప్రతి ప్రయత్నము అడ్డంకులు అపవాదులతో ముగుస్తుంటుంది. ఇక
మీనరాశి వారికి కంటక శని, అంటే కాలి కంటకం అంటే కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు గుచ్చుకున్న కాలు వేసే ప్రతి అడుగు అడుగుకి ఎటువంటి బాధను పొందుతారో మీనరాశి వారు తాము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అటువంటి ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. వ్యయస్థానాన్ని వీక్షించడం వలన ఎక్కువగా దుబారా ఖర్చు అయిపోవడం, విదేశీ విద్యకు చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, అలాగే వాహన ప్రమాద సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం, గృహంలో మార్పులు చేర్పులు చేటు చేసుకుంటాయి, అలాగే జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశిలో జన్మించిన వారికి ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మేష, వృషభ, సింహ, కన్యా, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోషం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్టి శనిదోష నివారణకై సహజ సిద్ధమైనటువంటి శని ఉద్భవించినటువంటి ప్రదేశము గానుగాపురం. కాబట్టి అట్టి గానుగాపురంలో శనికి సంబంధించి, శనికి విద్య నేర్పినవాడు బృహస్పతి, అట్టి బృహస్పతికి సంబంధించినటువంటి క్షేత్రము కాబట్టి అటువంటి క్షేత్రంలో చేసేటువంటి పరిహారానికి ఎప్పుడూ శని భగవాన్ సంతృష్టి చెంది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, దైవానుగ్రహం కలుగుతుంది, తద్వారా అనుకున్నటువంటి పనులలో యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఇట్టి శనిదోష నివారణకి దత్తాత్రేయ హోమము, శనీశ్వర హోమము, రుద్రహోమం. శని వలన అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మృత్యుంజయ హోమం, శత్రు సమస్యలు పెరుగుతాయి కాబట్టి సుదర్శన హోమం, ధనపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి లక్ష్మీ హోమం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురయ్యేటుంటాయి కాబట్టి రుద్రహోమం, ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ముఖ్యంగా అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, మఘ, హస్త, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ రాశులకు చెందిన వారు అవుతారు. కాబట్టి ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకోవాల్సి కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేయవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గానుగపూర్ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి మరియు శత్రు నివారణ కోసం మీరు హే హోమాలు పూజలు నిర్వహిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ప్రస్తుతం గురువు అంటేనే మనం చెప్పుకున్నాం అనేక సందర్భాలలో. గురువు విద్యాకారకుడు, ధనకారకుడు, కీర్తి ప్రతిష్టలకి కారకుడు, సంతాన కారకుడు. ముఖ్యంగా ఏ పని చేయాలన్నా ఆ పనిలో ఆటంకాలు లేకుండా సంతోషముగా ముగించేటువంటి స్థితిని చేర్చేటువంటి యోగ్యత గురువునికి ఉంటుంది. కాబట్టి విద్యని గురువు నుంచే చూడాలి. ఎందుకంటే మనం విద్య నేర్చుకునేది గురువే కాబట్టి నవగ్రహాల్లో గురువు విద్యాకారకుడు అవుతాడు. అటువంటి విద్యాకారకుడైనటువంటి గురువు యొక్క క్షేత్రమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రమైనటువంటి గానుగాపురంలో విద్యాభివృద్ధి కోసం సరస్వతి హోమము, దత్తాత్రేయ హోమం జరిపించడం జరుగుతుంది. అంటే విద్యాభివృద్ధి అంటే ఇక్కడ ప్రస్తుతం చదువుకునే వ్యక్తులే, చదువుకునే పిల్లలే అని కాదు. అక్కడ విద్య అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా నూతన మెళకువలు నేర్చుకోవాలి, అంటే సరి అయినటువంటి పంథాలో వెళ్ళాలి. అటువంటిది కావాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానధాత్రి సరస్వతీదేవి, కాబట్టి జ్ఞానప్రదాయిని కూడా సరస్వతీదేవి. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి యోగాన్ని కలగచేసేటువంటి సరస్వతి హోమము, దత్తాత్రేయ హోమం జరుగుతుంది. ఇక శత్రు సమస్యల నివారణకి ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు శత్రువులు అనగానే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మన వెనకాల గోతులు తవ్వేవాళ్ళు, మనకు ప్రత్యక్షంగా హాని కలిగించేవాళ్ళు, ఇటువంటి మనుషులనే శత్రువుగా భావిస్తుంటారు. శత్రు అనగా ఇది ఒకవైపు అర్థం వచ్చే విధంగా ఉంటుంది. మరి ఒకవైపు మనకు ఏదైతే మనం అభివృద్ధికి, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా విద్య కోసం కావచ్చు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కదా, అటువంటి ఆటంకాల్ని మనం శత్రువులుగా భావించి ఆ భావనతో గనక ఈ యొక్క సుదర్శన హోమంలో గనక పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా అటువంటి ఆటంకాలు నివారణ అవుతాయి. యద్భావం తద్భవతి, ఏ భావం కోసం మనం చేస్తున్నామో ఆ భావం యొక్క పూర్ణ ఫలితాన్ని మనం నమ్మకంతో, విశ్వాసంతో పాల్గొనడం ద్వారా జరుగుతుంది. ఇట్టి సుదర్శన హోమంలో కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. ఇంత పెద్ద మంత్రముతో సుదర్శన హోమం గావింపబడుతుంది. అనగా పరకర్మ, పరుల చేసేటువంటి పనుల వలన, పరయంత్ర మనకు తెలియకుండా మనకు యంత్రములు మన గృహభాండంలో గృహంలో నిర్మించడం వల్ల, పరతంత్రం మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మనకు తెలియకుండా ఉపయోగించే తంత్రం వల్ల,
మనకు తెలియకుండా ఔషధ రూపంలో మనకు పెట్టడం వలన, మనకు తెలియకుండా దూరం నుంచి ఏదైనా రాళ్ళు రువ్వడాలు లేదా ఏదైనా కానీ శస్త్రములు ప్రయోగించడం, తెలియకుండా దూరం నుంచి హాని కలిగించడం, ప్రత్యక్షంగా హాని కలిగించడం, ఇవన్నిటినీ కూడాను దూరం చెయ్యి, మృత్యు నుంచి కాపాడు, మా యొక్క కోరికను నెరవేర్చు, సర్వదిక్కుల నుంచి వచ్చేటువంటి ఆపదల నుంచి మమ్మల్ని కాపాడు మహానుభావ అంటూ స్తుతిస్తూ చేసేటువంటిదే, ఆర్ద్రమైనటువంటి చేసేటువంటిదే ఈ సుదర్శన హోమం. ఇటువంటి సుదర్శన హోమంలో పాల్గొనడం ద్వారా ఇంతకుముందు మనం ఒక అర్థంగా చెప్పుకున్నాం, మనకు తెలియకుండా వెనకాల గోతులు తవ్వుతూ ఉంటుంటారు, అటువంటి వారి యొక్క పనులు ఆగిపోతాయి, అటువంటి వారికి ఆలోచనలు రాదు, మన మీదకు వచ్చేసరికి గౌరవభావం పెరుగుతుంది, ప్రత్యక్షంగా ఉండేటువంటి వాళ్ళకి కూడా మన మీద గౌరవభావం పెరుగుతుంది. కాబట్టి స్నేహభావం అంటే ఇక్కడ ఏదో సినిమాల్లో చూపించినట్టుగా మనిషి కనబడగానే అదేదో వంగిపోయినట్టుగా అనుకూలంగా అయిపోయినట్టుగా అది మనము ఫీల్ అవ్వాలి కాబట్టి అట్లా చెప్తారు. కానీ వాస్తవానికి మనం గమనించినట్లయితే మనకు స్నేహం చేయడానికి మొగ్గు చూపుతారు, అంటే శత్రుత్వ భావనలు తొలగిపోతాయి ఇటువంటి కార్యక్రమం పాల్గొనడం ద్వారా. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలలో న్యాయ సంబంధించినటువంటి తీర్పు కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, ధర్మము ఎవరి పక్షాన ఉంటుందో, ఇప్పుడు ఈ కలియుగంలో ధర్మమున్నా అధర్మములకే విజయం కలుగుతుంది, కాబట్టి ధర్మపరాయణులైనటువంటి వ్యక్తులకి, ధర్మం తమ వైపున ఉండి బాధించగలిగేటువంటి స్థితిగతి ఉన్నటువంటి వాళ్ళకి ధర్మం ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యత భగవంతుని, కాబట్టి మనకు ఏదైనా కానీ ఇటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో అటువంటి వారు గనక, అనగా వారు చేసేది ధర్మమే అనుకున్నప్పుడు భగవంతునికి స్తుతిస్తూ చేసే ఈ సుదర్శన హోమ ప్రభావం వలన భగవంతుడు రక్షకుడుగా వచ్చి అటువంటి ధర్మం వైపున ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడుతాడు. ఇది జరుగుతుంది ఎన్నో సందర్భాలలో. తీర్పు చెప్పలేదా కాణిపాకం వినాయకుడు తీర్పు చెప్పారు కదా, అలాగే ఇది కూడా, అంటే అది ఆ కాలంలో జరిగింది కొంత వందల సంవత్సరాల కిందట, కానీ ఈ కాలంలో మనుషుల్లో మార్పులు తీసుకుని వస్తుంది, ధర్మం గెలుస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, జటిలమైన సమస్యలు, ఏ పని అనుకున్నా కానీ ఒక పట్టాన ముందుకు పోదు, ఏ పని అన్నా కానీ కొద్దిగా ముందర జరుగుతుంది, ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వెనక్కి, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. అటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ నెంబర్ చెప్పండి. ఓకే. జూన్ 1993. సమయం అండి? ఉదయం 1 గంటల. ఓకే. ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ. మధ్యాహ్నం 1 గంటగా, తెల్లవారుజామున 1 గంటగా అమ్మా. ఏం తెలుసుకుందాం కాల్ చేశారమ్మా? ఉద్యోగము వివాహం. ఇంతకుముందు చూపించారా జాతకాన్ని ఎక్కడైనా? మరి పరిహారాలు ఏమైనా పాటించారమ్మా? ప్రధానంగా జాతక రీత్యా కుజదోషము లేదు. కుజదోషము లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. జాతకరీత్యా మీనము, మేషము, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిగితే అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది. ఇక ఉద్యోగానికి సంబంధించి చేయు ప్రయత్నంలో ప్రస్తుతం శుక్ర మహాదశలో శని యొక్క అంతర్దశ కావున 2024 వరకు కూడా అతి సామాన్యమైనటువంటి దశ ఉంటుంది. ధనపరమైనటువంటి వాటికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడము, వచ్చిన ధనం నిలవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ యోగ్యత కలిగినటువంటి జీవితం మాత్రం 2024 నుంచి 30 లోపల సంపూర్ణంగా జీవితంలో అన్ని రకాలుగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వివాహానికి సంబంధించి రేపు ఆగస్టు నుంచి ప్రయత్నం చేయండి, వివాహం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే శుభయోగాన్ని కలగజేసేటువంటి అవకాశం ఈ జాతకానికి ఉంది. అన్ని రకాలుగా యోగ్యత కలిగినటువంటి జాతకం. చెప్పిన విధంగా మీరు చెప్పండి అమ్మా. మంచిదమ్మా, శుభం. చెప్పండి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15 జూలై
పదిహేనా పదహారా? 15 జూలై. తెలుగు 89. టైం అమ్మా? సాయంత్రం. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? మరి చూపించారా ఇది ఇంతకుముందు? చూపించలేదు. రాశి ప్రకారం చూసుకున్నా కానీ ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితేనమ్మా, సప్తమ వివాహ స్థానంలోనే దోషం కనబడుతుంది అబ్బాయి జాతకరీత్యా. మీకేమో కుజదోషం లేదు, అబ్బాయికి కుజదోషం ఉన్నది. కాబట్టి ఇది వివాహానికి అంత సజెస్టబుల్ కాదమ్మా. పైగా జన్మించినటువంటి లగ్నానికి పాపి అయినటువంటి వాని యొక్క ప్రభావం అనగా జాతకరీత్యా ఈ అబ్బాయికి కూడా శుక్ర మహాదశ జరుగుతూ ఉండడం, మీకు శుక్ర మహాదశ జరుగుతుండడం, ప్రధానంగా వివాహ స్థానాధిపతి బలహీన పడడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి జాతకరీత్యా ఇది అంత ఆమోదయోగ్యమైతే కాదు అని చెప్పవచ్చు. కాబట్టి మీ జాతకరీత్యా ఇంకా సమయం ఉందమ్మా, వివాహానికి మంచి యోగ్యత కలిగినటువంటి జాతకమే వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. మీకు గురుబలం ఉంది, చక్కటి స్థితి ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. మంచి జాతకమే, మంచి లక్షణాలు కలిగినటువంటి జాతకుడే వస్తాడు. శుభం భూయాత్. మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాన్గాపూర్ క్షేత్రంలో గురుగారి ఆధ్వర్యంలో మేషం, వృషభం, సింహ, కన్యా, వృశ్చికం, ధనస్సు, మకరం, మీనరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై, వ్యాపార అభివృద్ధి కోసం మరియు సంతాన ప్రాప్తి కోసం, విద్యాభివృద్ధికి మరియు అనారోగ్య సమస్యలకు వివిధ రకాల హోమాలు, పూజలు నిర్వహించబడ్డం. మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు, మరి మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాన్గాపూర్ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో సంతాన ప్రాప్తి కోసం మరియు వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు? తప్పకుండా అమ్మా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సంతాన కారకుడు గురువు. ఎవరి జాతకంలోనైతే గురువు నీచ స్థితి, అస్తంగత దోషము మరియు శత్రుక్షేత్ర స్థితి కలుగుతుందో అటువంటి వారికి సంతానపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. గురువు గనక రిప్పస్థానాలలో ఉన్నా కూడా గురు అనుగ్రహం ఉండదు, తద్వారా సంతానపరమైనటువంటి సమస్యలు. అసలు సంతాన కారకుడు గురువు కాబట్టి గురువు అనుగ్రహం కలిగితే చక్కటి సంతానం కలుగుతుంది. కేవలం గురువు దోషంగా ఉన్న రాశులనే కాకుండా ఇప్పుడు చాలామంది నూతన వధూవరులు, అలాగే ఒక సంతానం ఉండి మరి ఒక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి వారికి చక్కటి సంతాన లక్షణాలు కలిగినటువంటి యోగ్యమైనటువంటి గ్రహరాశులు సరిగ్గా ఉన్నప్పుడు జననం జరుగుతుంది, ఇట్టి గురు అనుగ్రహం కలిగితే. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో ప్రార్థనలు జరుగుతూ ఉంటుంటాయి. అటువంటి వారు చక్కటి శుభరాశులలో గ్రహ సంచారం జరుగుతుండగా సంతానం కలిగేటువంటి అవకాశం గురువు యొక్క అనుగ్రహం కలిగినప్పుడు కలుగుతుంది. అంటే నవగ్రహాల్లో గురువు ఎంత ప్రాముఖ్యత వహించాడనంటే అదృష్టానికి సంకేతం. ఎవరి జాతకంలో గురువు బలంగా ఉంటాడో వారి జాతకంలో అనుకున్న పనులన్నీ కూడాను సాకారమవుతాయి. ఒక్కడి గమనించండి, రాముడి యొక్క జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. అడవిలో ఉన్న అడవిలో ఉండేటువంటి మునీశ్వరులు ఆశ్రయం కల్పించారు. చక్కగా ప్రతిరోజు కూడా అన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు వనవాసం చేసినా అందున ఎప్పుడూ కూడా ఇబ్బంది పడనటువంటి జీవితం. ఇక రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకెళ్ళిపోయి లంకలో పెట్టుకున్నా తిరిగి ఆ అమ్మవారిని పొందడం కోసం పట్టిన సమయం చాలా తక్కువ సమయం. సంవత్సరం లోపల మొత్తం అంతా కూడా రావణాసురుడంతటి వాడిని వధించడానికి తగిన సమూహాన్ని పొందగలిగాడంటే ఒక్క గురువు జన్మ లగ్నంలో ఉచ్చస్థితి పొందినటువంటి వల్ల కలిగినటువంటి స్థితి కావచ్చు. కాబట్టి గురువు అంటే ఏ పని అనుకుంటామో ఆ పనిని సకాలంలో మనకు చేసి పెడతాడు, లేదా చేసి పెట్టేటువంటి వ్యక్తులని మనకు కలుపుతాడు. అటువంటిది గురువు. ద్వాపర యుగంలో కుంతి అమ్మవారి దగ్గరికి విరాటుని కొలువులకు సంబంధించి, అలాగే ఇక ప్రధానంగా ఏకచక్రపురంలో సంచారం చేస్తున్నప్పుడు అజ్ఞాతవాసంలో 5 గురు పుట్టినటువంటి కన్నటువంటి తల్లి కదా,
గర్భవతులందరూ కూడా తమ తల్లులను వెంటబెట్టుకుని ఆ యొక్క కుంతిదేవి యొక్క ఆశీర్వచనం కోసం వచ్చారట. అప్పుడు ఆ కుంతిదేవి అదృష్టవంతులైన పిల్లల్ని కనండమ్మా అంటూ దీవించింది. వచ్చిన వాళ్ళందరినీ అదే అదృష్టం అదృష్టం అదృష్టం, ఇక అదృష్టం తప్ప వేరే మాట మాట్లాడట్లేదు. వాళ్ళేమో యూరుడు శూరుడు వీరుడు యోధుడైనటువంటి వాళ్ళని కంటారేమో కనమని చెబుతుంది అని దీవిస్తుందేమో అని ఆశతో వచ్చారు. కానీ వాళ్ళందరికీ కూడా అదృష్టమైన సంతానాన్ని పొందమ్మా అని చెబుతుంది. చివరికి ఉండబట్టలేక అందరూ అడుగుతారు మూకమ్మడిగా, మీరేమో గొప్ప యోధాన యోధులైనటువంటి పిల్లల్ని కన్నారు, మమ్మల్ని ఏమో అదృష్టవంతులైన పిల్లల్ని పొందమని ఆశీర్వదిస్తున్నారు, మీలాంటి పుత్రులు మాకు కలిగితే మాకు ఆనందమే కదా అని అంటే నవ్వుతూ చెప్పిందట, ఎంత శూరుడు వీరులు యోధాన యోధులైనటువంటి పుత్రులైనా వాళ్ళ జాతకంలో అదృష్టం లేదమ్మా, అదృష్టం లేకనే ఇలా అడవులో బాటపడ్డారు, లేకపోతే రాజ్యంలో చక్కగా ఎండకన్నెరగక జీవితాన్ని సుఖంగా ఉండాల్సినటువంటి జీవితాలు ఇలా రోడ్డున పడ్డాయి అని చెప్తున్నారు. అంటే ఇలా వీధిన పడిన జీవితాలు అంటే వాళ్ళ జాతకాల్లో గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కష్టాలు పడవలసి వస్తుంది. అది వాళ్ళ జీవితంలో ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం కావచ్చు కాక, కానీ మానవుడిగా జన్మించినటువంటి వ్యక్తులు కదా, దైవాంశ సంభూతులైనా కష్టాలు పడుతున్నారు కదా, అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం ఇటువంటి కష్టాన్ని సూచిస్తుంది. కావున ఇటువంటి కష్టాల నుంచి బయటపడడం కోసం, ఏ పని అనుకున్నా ఆ పని సజావుగా సాగడం కోసం, చక్కటి సంతానాన్ని పొందడం కోసం, సంతానం లేని అటువంటి వాళ్ళకి సంతాన దోషాలు తొలగడం కోసం సంతాన గోపాల హోమము దత్తాత్రేయ హోమం జరిపించడం జరుగుతుంది. ఇక గురువు అంటేనే ధనకారకుడు అని చెప్పాం కాబట్టి అటువంటి ధనకారకుడైనటువంటి క్షేత్రంలో లక్ష్మీ హోమం జరిపించడం జరుగుతుంది కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇదే లక్ష్మీ హోమాన్ని మనం ఇంకొక విధంగా కూడాను మనం వాడుక చేసుకోవచ్చు. వివాహపరమైనటువంటి దోషములు ఉన్నవాడు ఎవరైనా జాతకరీత్యా శుక్రుడు బాగుంటేనే అనుకూలమైన దాంపత్యం కలుగుతుంది. ఇటువంటి శుక్రుని దోషము ఉండడం వలన దాంపత్యం సరిగ్గా ఉండదు. కావున ఇట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ హోమాన్ని దాంపత్య అనుకూలతకి వివాహ ప్రాప్తికి కూడాను మనం భావన చేసుకొని చేసుకోవచ్చు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో తమ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. నా మోటో ఒక్కటే, అతి తక్కువ జీతం వచ్చేవాళ్ళు కూడా ఆనందంగా పాల్గొనే విధంగా కార్యక్రమ రూపకల్పన ఉంటుంది తప్పించి స్వలాభాపేక్ష లేకుండా స్వార్థరహితంగా నిస్వార్థంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి చక్కగా భగవంతుడనేవాడు మనవాడుగా ఉండే విధంగా ఉండాలి. అంటే మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కావాలి. ఇటువంటి అందరికీ కూడాను దైవ ఫలాలు అందింపచేసేటువంటి స్థితి కలిగినటువంటి కార్యక్రమాలు విశ్వవ్యాప్తం కావాలి. మన హిందూ సనాతన ధర్మం యొక్క విశిష్టత పరిఢవిల్లాలి కాబట్టి భక్తి తత్పరాయులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆనందంగా కష్టపడకుండా అయ్యో మనకెంతో ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం కాకుండా అతి తక్కువ డబ్బుతో కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసే విధంగా చేయించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఇట్టి అవకాశాన్ని వదులుకోకండి. అలాగే గురువు అంటేనే దానాన్ని సూచిస్తాడు. ఇటువంటి దత్తాత్రేయ క్షేత్రంలో అన్నదానం విశేషంగా జరుగుతుంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ అన్నదానానికి సహకరించే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బాబుది. ఫిబ్రవరి. సమయం అండి? ఓకే, ఎక్కడ పుట్టాడు? గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ శివాయ నమః. టెన్త్ రాస్తున్నాడు జాతకరీత్యా. చూపించారమ్మా ఇంతకుముందు ఈ అబ్బాయి జాతకాన్ని? మంచిదమ్మా. జాతకరీత్యా ప్రధానంగా శుక్రమహాదశ జరుగుతుంది. ఇట్టి శుక్రమహాదశలో బుధుని యొక్క అంతర్దశ జాతకరీత్యా, అంటే ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుందమ్మా ఇతరుల మీద ఈ అబ్బాయి. అటువంటిది ఏమీ లేదు. ఎందుకనంటే శుక్రమహాదశ పంచమాధిపతి యోగస్థానాధిపతి కానీ లగ్నాధిపతి యొక్క
అంతర్దశ జరుగుతుంది. ఇది లగ్నాధిపతి మరియు విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో పడ్డాడు. ఇట్టి అష్టమంలో ఉన్నటువంటి లగ్నాధిపతి యొక్క దశ కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండే విధమైనటువంటి పెంచండమ్మ. ఎందుకంటే టెన్త్ క్లాస్ అంటున్నారు, ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. 2020 కల్లా ఇంటర్మీడియట్ పూర్తయిపోతుంది ఈ అబ్బాయికి. అంటే ఈ యొక్క దశ జాతకరీత్యా కీలకమైనటువంటిది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో గొప్పవాడు అవ్వడానికి ఇంటర్మీడియట్ అనేటువంటిది కీలకమైన దశ. అటు బాల్యదశ నుంచి యవ్వనంలోకి, యవ్వనం నుంచి కౌమారానికి ఉన్నటువంటి దశలో స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. అన్నీ కూడాను ఆకాశమే హద్దుగా ఉండేటువంటి స్థితి. కాబట్టి ఈ సమయంలో ఈ అబ్బాయి జాతకరీత్యా ఎందుకు చెబుతున్నా అంటే 2018 జనవరి 31 నుంచి ప్రారంభమైంది విద్యాస్థానాధిపతి అష్టమ లింక్ వచ్చింది కాబట్టి జాతకరీత్యా గమనించాలి. కావున అష్టమం ఎప్పుడు కూడా ఆలస్యం, ఇంకా ప్రైవసీ కాన్ఫిడెన్షియల్, కాబట్టి ఏది చెప్పుకోలేనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ప్రతీది కూడాను టెన్త్ క్లాస్ అనేటువంటిది చక్కగా ఉంటుంది. ఎందుకంటే విద్యాస్థానాధిపతి కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు, రవితో కలిసి అస్తంగత దోషం చెందలేదు. ఎందుకనంటే మిమ్మల్ని అడిగింది ఇతరుల ప్రలాభానికి గురవుతాడా అంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి అస్తంగత దోషమా, అస్తంగత దోషం లేదు అన్నారు. అన్నప్పుడు చూస్తే, తరిచి చూస్తే అస్తంగత దోషం చెంది ఉండాల, రవి నుంచి చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి ప్రభావానికి గురవ్వడు. కానీ లగ్నాధిపతి కూడా, లగ్నాధిపత్యము కూడా అటువంటి విద్యాస్థానాధిపతికి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక కన్నేసి ఉంచండి. ప్రతి పనిలో మీతో అన్ని విధాలుగా షేర్ చేసుకునే విధంగా మీరు అబ్బాయిని మరల్చుకోండి, ఒక స్నేహితులుగా మెలగండి. తద్వారా ఈ బుధుడు చేసేటువంటి, ఎందుకనంటే బుధుడు 2020 డిసెంబర్ వరకు ఉంటాడు, డిసెంబర్ 5వ తారీఖు వరకు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ స్టేజీ, ముందడుగు వేసినా మంచడుగు వేసినా తప్పటడుగు వేసినా ఈ స్టేజే. ఎందుకంటే భవిష్యత్తు ఇంటర్మీడియట్ మీద నిర్ణయం ఆధారపడి ఉంటుంది కాబట్టి. కాబట్టి చక్కగా మీరు ఒక స్నేహితులుగా మెలగండి, ప్రతీది కూడా మీతో చర్చించుకునే విధంగా పిల్లవాడిని తయారు చేయండి. తద్వారా ఆ యొక్క గ్రహం ఇచ్చేటువంటి దుష్ప్రభావం తొలగిపోయి చక్కటి మార్గంలో ఉంటుంది. అలాగే విద్యకు చక్కగానే ఉంటుందమ్మా, షష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అలాగే జాతకరీత్యా విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు చక్కటి నక్షత్రంలోని స్థితిగతి ఉన్నాడు. చంద్రత్వ విద్యాస్థానంలో ఉచ్చస్థితి పొందినటువంటి గురువు ఉన్నాడు. చంద్రత్వ విద్యాస్థానాధిపతి లగ్నాత్వ లాభంలో ఉన్నాడు కాబట్టి విద్య పట్లలో విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. కానీ చెప్పిన స్టేజ్ను గుర్తుపెట్టుకోండి, చక్కగా మీ అబ్బాయిని ఒక మంచి యువకుడిగా తీర్చిదిద్దండి. శుభం భూయాత్. మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాన్గాపూర్ క్షేత్రంలో గురువుగారి ఆధ్వర్యంలో మేషం వృషభం సింహ కన్య వృశ్చికం ధనస్సు మకరం మీనరాశ్రంలో జన్మించిన వారికి శనిదోష నివారణకే, వ్యాపార అభివృద్ధి కోసం, సంతాన ప్రాప్తి కోసం మరియు విద్యాభివృద్ధికి మరియు అనారోగ్య సమస్యలకు వివిధ రకాల హోమాలు పూజలు నిర్వహించబడను. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు, మరి మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాన్గాపూర్ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో అనారోగ్య సమస్యలకు గురు అనుగ్రహ ప్రాప్తి కోసం ఎటువంటి హోమాలు పూజలు నిర్వహిస్తున్నారు? జాతకరీత్యా గురువు క్షేత్రము దత్తాత్రేయ క్షేత్రము గాణగాపురం. ప్రతి గ్రహము కూడా మనిషి జాతకాల్లో జీవితంలో ప్రభావితాన్ని కలగచేస్తుంది. శుక్రుడు వస్తే విందులు, వినోదాలు, వైభోగాలు, కార్లు, మేడల్లో ఉండడం, కార్లలో తిరగడం అనుకుంటారు. ఆ శుక్రుడు సరైన స్థానంలో లేకపోతే దోషములు ఇచ్చేటువంటిది. ఆ శుక్రుడు 20 సంవత్సరాలు ఉంటాడు జీవితంలో సగభాగం అనుకోండి, 20 సంవత్సరాలు పట్టి పీడిస్తాడు ఆ శుక్రుడు కనుక మంచి స్థానంలో లేకపోతే. ఇంతకుముందు గురువు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం, గురువు ఇంతటివాడు అంతటివాడు, ఎన్నెన్నో చేస్తాడు, ఏమేమో చేస్తాడు, ఎన్నో అనుగ్రహాలు వరాలు కురిపిస్తాడని. ఆ గురువు కూడా సరిగ్గా లేకపోతే షుగర్, డయాబెటిక్ అలర్ట్ అవుతుంది. తద్వారా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి, ప్రతిదానికి కూడాను భయపడాలి. ఇండైజెషన్ ప్రాబ్లం, అల్సర్స్ ప్రాబ్లం, థైరాయిడ్ గ్రంథి రావడం, చాలామంది వీక్షిస్తున్న ప్రేక్షకుల మహిళలకి ఇది ఒక ప్రధానమైన సమస్య. ప్రసవించిన తర్వాత, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత థైరాయిడ్ సమస్య ఉంటుంది, తద్వారా ఇబ్బందులు ఎదుర్కోవడం. ఎంతమంది లేరు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో, ఒక్కసారి గుండెమి చేసుకోండి. ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? రాచపుండు క్యాన్సర్ అంటారు. ఇటువంటి క్యాన్సర్కి కారకత్వాన్ని సూచించే గ్రహము కూడా గురువే. క్యాన్సర్ అంటే చాలామంది మనం అనుకుంటాము
ఏదో చాలా పెద్దవైనటువంటి రోగమేమో తెలవని వాళ్ళు అనుకుంటారు. మన శరీరం యొక్క నిర్మాణ శాస్త్రం ప్రకారము ప్రతి 2.5 రోజులకి జీవకణాలు పుట్టడము చనిపోవడం జరుగుతుంది. జీవకణాలు పుట్టాలి, అవే కణములు చనిపోవాలి. ఈ చనిపోయినవే స్వేదం రూపంలో బయటకు వస్తాయి. చర్మాన్ని ఇలా నలిపితే నల్లగా మట్టి రూపంలో వస్తుంది కదా, అది మట్టి అనుకుంటాం మనం. కానీ చనిపోయిన మృత కణాలు మన శరీరంలో, ఇవి నిరంతరం జరిగే ఒక కంటిన్యూటీ ప్రాసెస్. కానీ ఎవరి జాతకంలోనైతే గురువు గనక సరిగ్గా ఉండడో, ఎవరి జాతకంలో గురువు దోషకారిగా ఉంటాడో, అటువంటి గురువు యొక్క దశ కానీ అంతర్దశ కానీ, అటువంటి గురువు ఉన్నటువంటి స్థానాధిపతి యొక్క దశ కానీ, అటువంటి గురువు వీక్షిస్తున్నటువంటి గ్రహాధిపతి యొక్క దశ కానీ సంప్రాప్తమైనప్పుడు ఈ జీవకణాలు అనేటువంటివి పుడుతూనే ఉంటుంటాయి, వాటికి మరణం ఉండదు. కానీ శరీర నిర్మాణ ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా, ప్రతి 2.5 రోజులకి ఒక కణాలు పుట్టాలి. 2.5 రోజులకు ఒకసారి శరీరం తన విధి ప్రకారం కణాలని పుట్టిస్తుంది, జీవకణాలని. కానీ అంతకుముందు పుట్టినటువంటి కణాలు మరణించవు, అవి కూడా బతికే ఉంటాయి. ఇలా అవి కణాలు పెరగడం పెరగడం ఒక చోట ఇంత ముద్దలాగా తయారవుతాయి, ఒక చోట పేరుకొని పోతాయి, ఆ శరీర భాగం ఉబ్బుతుంది. అప్పినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తే బోన్ క్యాన్సర్, లంగుకు వస్తే లంగ్స్ క్యాన్సరు, థ్రోట్కి వస్తే థ్రోట్ క్యాన్సరు, ఆ ప్రదేశం అంతా ఉబ్బిపోతుంది. దీన్ని కీమోథెరపీ ఇప్పించుకొని ఆ కణాలన్నీ చంపించి మళ్ళీ తిరిగి కొత్త కణాలు పుడతాయి కాబట్టి మళ్ళీ కొన్ని రోజులు స్వస్థత చేకూరి ఇవన్నీ జరుగుతాయి. ఇంత చేసేది ఎవరు, ఆ పాపం అంతా గురువు మీదే. కాబట్టి ఏ గ్రహము కూడా, రాహు ఉన్నాడు, రాహు వచ్చాడంటే డయాలసిస్లోకి వెళ్ళిపోతాడు, లేదా రక్తమైనటువంటి మలమూత్రములు కలుగుతాయి, రక్తసిక్తమైనటువంటిది. ఇంకా చెప్పాలి అని అంటే జాతకరీత్యా ఇటు రాహు ప్రభావం వల్ల ధన నష్టం జరుగుతుంది, రుణములు పెరుగుతాయి. ఎంతోమందిని చూశాను మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు. కేతు వచ్చాడు, ఈ రాహుకేతులు వచ్చారంటే అంతు చిక్కని వ్యాధి, ఏం వ్యాధి ఉంటుందో తెలియదు కానీ ఫైండ్ అవుట్ కాదు, కానీ మనిషి బాధపడుతుంటాడు. బుధుడు వచ్చాడంటే న్యూరో ప్రాబ్లమ్స్. ఇట్లా ఏ గ్రహమైనా శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలు, అశుభస్థానంలో ఉంటే అశుభ ఫలితాలు, ముఖ్యంగా గురువు కాబట్టి. ఇటువంటి స్థానంలో జాతకరీత్యా అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి అనారోగ్య సమస్యల నివారణకి, గురువు వలన వచ్చేటువంటి సమస్యల నివారణ కోసమే మృత్యుంజయ హోమము, గురు అనుగ్రహ ప్రాప్తికి దత్తాత్రేయ హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా జాతకరీత్యా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు ఇలా ద్వాదశ రాశులలో జన్మించిన వారందరికీ కూడా ఎన్నో పనులు అనుకుంటారు, ఆ పనులు నెరవేరవు. అలాగే ఎన్ని చేద్దామనుకున్నా ఆ యొక్క చేసేటువంటి పనులు అభివృద్ధి బాట పొందలేరు. ఇటువంటి వారికి సంబంధించి అభివృద్ధి బాట కోసమే దత్తాత్రేయ హోమం, గురు అనుగ్రహ ప్రాప్తికి దత్తాత్రేయ హోమం జరిపించడం జరుగుతుంది. స్వలాభాపేక్ష లేకుండా చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, అతి కొద్ది సమయం ఉంది, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ చక్కటి నిర్ణయం సకాలంలో తీసుకోవాలి. దైవానుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు దానికి మనము ఆలోచన చేయకూడదు, ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ పోతుంటేనే మనిషి యొక్క అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఆలస్యం అమృతం విషం. ఇక్కడ ఏంటనంటే, ఇంతగా చెబుతుననికి కారణం ఏంటంటే, అందరూ కూడా యోగ్యవంతులు కావాలి, అందరికీ కూడా దైవ ఫలం అందాలి, ఎంతోమంది నమ్మకంతో విశ్వాసంతో చేసినటువంటి దైవ అనుగ్రహం తద్వారా ఆ నమ్మకమే ఒక శక్తిగా ఏర్పడి ఆ శక్తి దైవానుగ్రహం ద్వారా పొంది వారి జీవితాల్లో ఆనందమైనటువంటి క్షణాలు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి అవకాశాలు అతి రేరుగా వస్తాయి. కావున అలభ్య పుణ్య యోగాలలో ఇది కూడా ఒకటి. లక్ష్మీ పంచమి ఎందుకు చెబుతున్నానంటే, నవరాత్రులు అనేటువంటివి మనకు తెలిసినటువంటిది 3 గొప్ప నవరాత్రులు. ఒకటి వసంత నవరాత్రులు, చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే శ్రీరామ నవరాత్రులు. గణపతి నవరాత్రులు, భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు. దుర్గా నవరాత్రులు, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేటువంటివి. ఈ నవరాత్రులలో మధ్యస్థ కేంద్ర బిందువు అయినటువంటి తిథి ఏదయ్యా అంటే పంచమీ తిథి. అట్టి పంచమీ తిథి ఇటు 4 రోజులకి, అటు తరువాత వచ్చే 4 రోజులకి మధ్యాహ్నం ఉంటుంది, అనగా 9 రోజులలో మధ్య రోజు 5వ రోజు. అటువంటి పంచమీ తిథి గురువారంతో కలిసి వస్తే లక్ష్మీ పంచమి అని అంటారు. ఇటువంటి లక్ష్మీ పంచమి ఉగాది పండుగ సందర్భంగా జరుపుకునేటువంటి ఈ యొక్క నవరాత్రుల్లో రావడం గొప్పది. ఇంకొక విషయం చెబుతాను, చాలామంది వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఎందుకనంటే జాతకరీత్యా కొన్ని కొన్ని పురాణాలు శాస్త్రాల ప్రకారం
తెలుసుకోవాలి. శ్రీరాముల వారు రావణవధ అనంతరం విభీషణుని యొక్క అనుజ్ఞ తీసుకొని సీతాదేవిని పరిగ్రహించి చక్కగా చైత్రశుద్ధ పాడ్యమిన వానర సమేతముగా లంకానగరం నుంచి అయోధ్యానగరానికి పుష్పక విమానంలో బయలుదేరుతారు. తేరిన తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకము అనగా రాజ్య పదవి పొందినటువంటిది పంచమి తిథి. కాబట్టి కాకపోతే యుగపురుషుడు జన్మించాడు, ఆ జన్మించిన రోజునే తిథిగా జరుపుకోవడం, జన్మతిథిగా జరుపుకోవడం, వివాహం జరుపుకోవడం, రాజ్య పదవిగా జరుపుకోవడం అన్నీ ఉంటాయి. కానీ వాల్మీకి రామాయణంలో చక్కగా చెప్పబడ్డది చైత్రశుద్ధ పంచమి రోజున శుభముహూర్తంలో రామ పట్టాభిషేకం జరిగింది తిరిగి. అప్పుడు ముహూర్తం నిర్ణయించారు, పోయింది. రావణ వధానంతరం ఇది జరిగింది. కాబట్టి ఎందుకు ఇంత పుష్పక విమానం ఎక్కారు కదా, పొద్దున ఎక్కితే ఇప్పుడు మనం విమానం ఎక్కుతున్నాం, 2 గంటల్లో మనం కాశీలో ఉండట్లేదా, మరి అప్పుడు కూడా విమానం ఎక్కాడు, 3-4 గంటల్లో రావచ్చు కదా అని అంటే బ్రహ్మహత్యా పాతకం జరిగింది, రావణుని యొక్క సంహారం జరిగింది. కాబట్టి తన రాజ్యానికి ప్రవేశం, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రవేశం చేసేటప్పుడు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పాపములన్నిటికీ కూడాను పరిహారములు చేసుకోవాలి. అందుకే ఈ పరిహార క్రియలు ఇన్ని రోజుల్లో చేసుకున్నారు రాముల వారు. చేసుకొని పరిశుద్ధుడైనటువంటి శరీరంతో భారత తన మాతృభూమిలో అడుగుపెట్టి తద్వారా పట్టాభిషిక్తుడయ్యాడు. కాబట్టి ఇట్టి శ్రీరామ పట్టాభిషేకము వసంత పంచమి రోజున జరిగింది. కాబట్టి పట్టాభిషేకం అంటే రాజ్య పదవి. ఇప్పుడు మనం అనుకోవాల్సిన దానికి మనం తీసుకోవాల్సినటువంటి అర్థము ఉద్యోగము, ఉద్యోగంలో అభివృద్ధి. కాబట్టి ఇట్టి ఉద్యోగము, ఉద్యోగ అభివృద్ధిని పొందాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇటువంటి వసంత పంచమి రోజున చక్కగా జరుగుతున్నటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం, ఇటువంటి దత్తాత్రేయునికి అనుగ్రహం పొందడం, అలాగే శుభకార్యాలు చేయడం, తద్వారా రాముల వారికి జరిగినట్టుగానే మనకి కూడా ఉద్యోగ బాధ్యతల నిర్వహణ కలుగుతాయి. కాబట్టి ఇటువంటి స్థితి ఉన్నటువంటిది కాబట్టి అటువంటి వసంత పంచమి రోజున చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో ముఖ్యంగా శనిదోష నివారణకి, దత్తాత్రేయునికి అనుగ్రహ ప్రాప్తికి, ఉద్యోగానికి, సంతాన ప్రాప్తికి, అనారోగ్య సమస్యల నివారణకు, శత్రు సమస్యల నివారణకు, అలాగే అన్ని రకాల పనులలో ఆటంకాలు తొలగి సాకారం అవ్వడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా మేష, వృషభ, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి చక్కటి శుభ ఫలితాలు. కాబట్టి ఆలస్య అమృతం విషయం ఎవరైనా కానీ ఇటు కార్యక్రమంలో తమ గోతనామాలు నమోదు చేయదలుచుకుంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మార్చి 22వ తేదీన వసంత పంచమి సందర్భంగా గాన్గాపూర్ క్షేత్రంలో గురుగారి ఆధ్వర్యంలో మేషం, వృషభం, సింహ, కన్య, వృశ్చికం, ధనస్సు, మకరం, మీనరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకి మరియు వ్యాపార అభివృద్ధి కోసం, సంతాన ప్రాప్తి కోసం, విద్యాభివృద్ధికి మరియు అనారోగ్య సమస్యలకు వివిధ రకాల హోమాలు, పూజలు నిర్వహించబడ్డవు. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. ఇది ఇవాటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. తిరిగి రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.